వెరీ క్లోజ్, కలిసి అప్పుడల్లా క్లోజ్గా ఉంటాం, చాలా క్లోజ్గా ఉంటాం. ఇండస్ట్రీలో క్లోజ్గా ఉండే ఆయనతోనే నేను, ఎవరితో అంత క్లోజ్గా ఉండను. కలిసినప్పుడు అదే ఎప్పుడో కలుస్తాం. యూనో చిరంజీవి అండ్ మీ హ్యావ్ బీన్ యూనో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. And it's very rare that he actually calls you and says, can you do this for me? So when he called, I said, yeah, of course, there's no question about not doing it. Right. And I just feel very, very honored that, you know, Chiranjeevi thought about it. It's a huge project. You know, Chiranjeevi, it's a huge project. And I'm just amazed that, you know, how do you visualize something like this? You put something together to build it in the form that it has been built. It's just amazing. Car tholevadu goppodu kaadu, road esinodu goppodu. Road deyadam kashtam, endalu nuncholi car lo AC untadi, tholukunte ellipochu. Anta ma andar kosam road desina megastar Chiranjeevi gariki manaspoorthiga dhanyavaadalu telichesukuntu, eppatiki mee yanakale mee kosame nunchuntaru. Thank you, thank you. ఒకరు అన్నయ్య గారు అయితే, ఇంకొకరు అమితాబ్ బచ్చన్. వీళ్ళిద్దరూ నాకు జీవితంలో చాలా బలమైన స్ఫూర్తి ప్రదాతలు. నాకు వీళ్ళిద్దరు అమితాబ్ బచ్చన్ గారిని కలిసే అరుదైన అవకాశం నాకు ఈ సినిమా షూటింగ్లో లభించింది. అన్నయ్య గారిని చూడడానికి వెళ్తే నేను కూడా మీ అందరి మధ్యలో కూర్చొని ఇలాగే ఎరుతా ఉంది. బట్ వచ్చేస్తాను, అక్కడే ఉన్నాను, అందుకే అప్పుడు అక్కడే ఉన్నాను. నేను రెండు మాటలు మాట్లాడతాను. నాకు పెద్దగా ఇది నిజమో కలనో నిజమో నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి గిల్లుకొని నేను నా కాన్షియస్లోకి రావాల్సి వస్తుంది, బికాస్ మాటలు రావట్లేదు. 4 రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలియట్లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు, ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, మన ప్రీ రిలీజ్ పక్కనకి వస్తారంటే నమ్మలేకపోయాను. బట్ ఇదిగోండి, ఆయన అక్కడే ఉన్నారు. సాక్షాత్ సైరా నరసింహారెడ్డి, మా గ్యాంగ్ లీడర్, మా ముఠా మేస్త్రి, మా మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన లేదు, వన్ మోర్ అన్న. ఎందుకంటే మధ్యలో వేడి పెట్టి వేసిన 20 రిఫ్లెక్టర్లో ఒకటి మిస్ అయింది మధ్యలో, అది ఆయన తెలిసింది. అంటే మెగా ఊరిని మెగాస్టార్ అని ఆయన ఊరికి అవలా, అంత ఫోకస్, అంత డెడికేషన్. మీరు కూడా అలా ఉండాలి, డెడికేషన్. మెగాస్టార్ అసలు సినిమా చేసిన తర్వాత, సినిమా ఒక 1 ఇయర్ చేస్తాము, చేస్తూనే ఉంటాం, కానీ ఎవరు అంటే మీరు చూసే వరకు మాకు ఆ ఎనర్జీ రాదు. మీరు చూసి మీ రియాక్షన్తోనే మాకు ఎనర్జీ. సో నాకు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి నా సినిమా ఆడియన్స్కి తెలియకుండా వెళ్ళి మీరు అందరు, నేను స్క్రీన్ చూడకుండా ఆడియన్స్ని చూస్తుంటా, నవ్వుతుంటే, అరుస్తుంటే, చప్పట్లు కొడుతుంటే అప్పుడు నేను ఎంజాయ్ చేస్తా. అది నేను చిరు సార్ని ఈ ఫంక్షన్కి పిలుద్దామని ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ వస్తానమ్మా అని ఉట్టి ఒక మాటతో ఫినిష్ చేయొచ్చు, అది కానీ ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాతో కూర్చొని సినిమాలో ఆయనకు నచ్చిన ప్రతి డైలాగ్ టు డైలాగ్ చెప్తూ, ఆయనకి అక్కడ నచ్చిన యాక్షన్స్, రియాక్షన్లు, మిగతా క్యారెక్టర్ చేసిన యాక్షన్, ఒక్కొక్క మూమెంట్ అలా కవర్ చేస్తూ వస్తుంటే అది డైరెక్ట్ అంటే వాచింగ్ చిరు సార్ రియాక్ట్ అంటే మా యాక్టింగ్కి, మా సినిమాకి ఇక్కడ దగ్గర అసలు ఏం నడుస్తుంది బాస్, ఇక్కడ అసలు ఏమవుతుంది. నాకు ఎన్నిసార్లు మీతో ఉన్నా అర్థం కాదు సార్ ఏమవుతుందో. నెవర్ సీన్ సచ్ అ హార్డ్ వర్కింగ్, నెవర్ సీన్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్, నెవర్ సీన్ సచ్ అ డైరెక్ట్, ఆనెస్ట్ అండ్ you can call him a person who has built himself up from the beginning, from scratch. I have seen him grow and he's grown in stature and great human being. Thank you. Malli malli idi rani roju malli jaaji allukunna roju edo adagalani
ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను వెళ్ళలేను ఏమి కాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఒక ఐదు హీరోయిన్ని ఐదు డైరెక్టర్ని ఐదు యాక్టర్లని పంపించిన సరిపోద్దా నీకు అన్నాడు. సరిపోదు ఈ పెట్ట కథ పెద్ద కథ అయిపోవాలంటే నాకు సరిపోవట్లేదు అన్నాడు. సరే దేవుడు, సరేరా నీ గురించి నేను వస్తాలేరా, ఎందుకు లేరా అన్నాడు. సో మాకు ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిపోయింది, ఎందుకంటే మెగాస్టార్ హ్యాండ్ చాలా బాగుంది. పాప ఏదో ప్రాబ్లమ్స్లో ఒక సినిమా ఆగిపోయింది, డిలే అయిపోయింది, మూడు సార్లు పోస్ట్ పోన్ అయింది. అన్నయ్య ఎంటర్ అయ్యాడు, టచ్ చేశాడు, అది బంగారం అయిపోయింది. ఆ సినిమా పేరు అర్జున సురవరం. ఆ హీరో మళ్ళీ బిజీ అయిపోయాడు, అది ఆయన లెగ్గు. ఆ దేవుడి రూపంలో మా మెగాస్టార్ చిరంజీవి మా హీరో. మా సినిమాకి ఆయనే దేవుడు, ఎందుకంటే ఆయన దేవుడిలా వచ్చి మా సినిమాకి, మీ సినిమా పబ్లిక్లోకి వెళ్ళాలి, మీ సినిమా చూడాలి అని చెప్పి వచ్చారు ఇక్కడికి. నేను మొన్నటి వరకు చిరంజీవి గారు సినిమాలు చిన్నప్పటి నుంచి అండి, నాకంటే ఇంకా అందరూ చెప్పేదే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం చెప్పనవసరం, ప్రపంచం మొత్తం తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ సినిమాకి తీసుకెళ్లిన మా చిరంజీవి గారు, మన చిరంజీవి గారి గురించి చెప్పనవసరం లేదు. కానీ ఒక్క మాట నేను చెప్పాలి, ఆయన డిసిప్లిన్, ఆయన హార్డ్ వర్క్. ఆయన ఇప్పుడు మొన్న మా సినిమా షో 3 గంటల కంటే 5 నిమిషాలు ముందే వచ్చారు. ఆయన అసలు అది చూస్తుంటే మాలాంటి యంగ్ హీరోస్కి భయం వేస్తుంది, అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత అవుతే అసలు మేము చేయగలుగుతామని ఒక చిన్న డౌట్ కూడా ఉంది. బట్ ఐ వాంట్ థ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూశాను, చిన్నప్పటి నుంచి ఆయన, బట్ ఏ రోజు ఇలా ఆయన పక్కన నిల్చొని నేను మాట్లాడతాననుకోలేదు, నేను మాట్లాడుతుంది మర్చిపోతున్నాను. బట్ చెప్పాలి, ఇంతకుముందు నేనేదో మెడ్లీ వేశాను, సార్ని చూడగానే నా మొత్తం స్టెప్స్ అన్నీ మర్చిపోయాను, చేతులు వణుకుతున్నాయి.